అన్నది ప్రజాస్వామ్యం. ఎవరు ఎలాంటి అభిప్రాయమైనా చెప్పొచ్చు, కానీ అది ఇతరులకు ఇబ్బంది లేనంత వరకు ఓకే. కానీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ చేసిన ఓ ట్వీట్ అగ్గిరాజేసింది, దివ్యాంగుల ఉద్యమానికి దారితీసింది. ఇంతకీ ఆమె ఏమన్నారు? నరం లేని నాలుక ఏవేవో మాట్లాడుతూ ఉంటుంది. అవి మంచికైతే పెద్దగా అభ్యంతరం ఉండదు, ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే చిక్కులు తప్పవు. ఇలాంటి పరిస్థితిని సీనియర్ ఐఏఎస్ అధికారిని ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు కేసీఆర్ ఏలుబడిలో చక్రం తెప్పిన స్మితా సబర్వాల్ ఇప్పుడు విమర్శల పాలవుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే స్మితా సబర్వాల్ దివ్యాంగులపై ఓ ట్వీట్ చేసి పెద్ద దుమారాన్ని రేపారు. అంగవైకల్యం ఉన్నవారికి సివిల్స్ ఉద్యోగాల్లో ఇచ్చే రిజర్వేషన్ గురించి ఆలోచించాలని ఆమె ట్వీట్ చేశారు. అధికారిగా ఉండి ఫీల్డ్లో తిరగాల్సి ఉంటుందని స్మితా సబర్వాల్ అన్నారు. వైకల్యమున్న వ్యక్తి పైలట్గా పనిచేయలేడు, వైకల్యమున్న వారిని పైలట్లుగా నియమించుకుంటారా, వైకల్యం ఉన్నవారు శస్త్రచికిత్సలు చేయగలరా, సర్జన్ కాగలరా అంటూ ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు యావత్ దివ్యాంగుల ఆగ్రహానికి కారణమయ్యింది. స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై సివిల్స్ మెంటార్ బాలలత ఓ రేంజ్ లో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దివ్యాంగురాలికి ఉద్యోగమిచ్చారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి పాలనలో స్మితా సబర్వాల్ దివ్యాంగులను ఎలా అవమానిస్తారని ప్రశ్నించారు. ఆమె వ్యాఖ్యలను ఐఏఎస్ల సంఘం ఖండించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, ప్రతిపక్షాలు తమకు మద్దతుగా నిలవాలని కోరారు. స్టేట్మెంట్ చాలా మందికి బాధ కలిగించింది, చాలా మంది హర్ట్ అయ్యారు, చాలా మంది దీన్ని కండెమ్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఇక్కడ దాకా రాలేక, చాలా ఊళ్ళ నుంచి నడవలేక, వాళ్ళని తీసుకురాలేక అందరూ బాధపడుతున్నారండి. సో వాళ్ళందరికీ అంటే ఆవిడకి ఏమాత్రం ఎంపతి ఉన్నా, ఆవిడ మనిషి అని నిరూపించుకోవాలి అంటే ఆవిడ ఖచ్చితంగా వీళ్ళందరికీ క్షమాపణ చెప్పాలి. 24 గంటల లోపల ఈవిడ స్మితా సబర్వాల్ గారు ఈ పోస్టు విత్డ్రా చేసి పబ్లిక్ అపాలజీ చెప్పాలి. చెప్పకపోతే సీఎం గారు పర్మిషన్తో మేము నాన్ వైలెంట్ అంటే శాంతియుతంగా నిరసన చేయడానికి ముఖ్యంగా స్ఫూర్తిస్థలు ఇక్కడే ఉంది, జయపాల్రెడ్డి గారిది, ఆయన దగ్గరికి వెళ్ళి మేము కూర్చుంటాం, మాకు న్యాయం కావాలి. రేవంత్ రెడ్డి సీఎంగా ఛార్జ్ తీసుకున్న తర్వాత స్మితా సబర్వాల్ ను లూప్ లైన్ లో ఉంచారు. అయితే అప్పటి నుంచి ఆమె సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయ్యారు. గతంలో ఆమె ఎక్కువగా రీల్స్ చేసి వార్తల్లో వ్యక్తిగా ఉండేవారు. అప్పటి ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి పనుల వద్ద రీల్స్ చేసి పరోక్షంగా కేసీఆర్ ప్రభుత్వానికి సహకరించినట్టు ఆరోపణలున్నాయి. ఎన్నికల సమయంలో ఆ రీల్స్ ఆమె పోస్ట్ చేయటంతో కాంగ్రెస్ నాయకులు తప్పుబట్టారు. సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ కేసీఆర్ ప్రభుత్వంలో సీఎంఓలో కీలక అధికారిగా పనిచేశారు. అప్పట్లో ఎవరో వ్యక్తి ఆమె ఇంటి వద్దకొచ్చి గొడవ చేసినప్పుడు తెలంగాణ సమాజం ఆమె వైపు బలంగా నిలబడింది. ఆమె ఓ ఫ్యాషన్ పరేడ్ లో పాల్గొందని సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకున్నారు. ఆ టైంలోనూ ఇక్కడి ప్రజలు ఆమెను ఓన్ చేసుకున్నారు. అంతటి ప్రియారిటీ పొందిన ఆమె ఇప్పుడు సోయి తప్పినట్టు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో దివ్యాంగులపై వివాదాస్పద ట్వీట్ చేసి అడ్డంగా బుక్కైంది. ఎంతలా అంటే ఆమె చేసిన ట్వీట్ మాజీ మంత్రి హరీష్ రావు సైతం తప్పుబట్టారు. ఆమె వ్యాఖ్యలతో తాను ఏకీభవించటం లేదని చెప్పారు. ఉన్నత పదవిలో ఉన్నవారు ఆచితూచి వ్యవహరించాలని హితవు పలికారు. స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ పై దుమారం కొనసాగుతోంది. దివ్యాంగుల నుంచి ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వద్ద దివ్యాంగులు నిరసన తెలిపారు. సివిల్స్ లో దివ్యాంగుల కోటాపై స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు సరికావని వారు మండిపడ్డారు. ఇప్పటికైనా తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. స్మితా సబర్వాల్ గారు సివిల్ సర్వీసెస్ లో వికలాంగుల కోటా రిజర్వేషన్ అవసరమా అని మాట్లాడడం జరిగింది. ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. దీనిని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని దివ్యాంగుల సంఘాలు తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఆమె వ్యాఖ్యలను ఈరోజు ఎంతోమంది దేశంలో వికలాంగులు ఐఏఎస్గా అయినారు, అయిన వాళ్ళు దేశానికి సేవ చేస్తున్నారు. వికలాంగుల పట్ల ఆమె మేము ఎంతో మంచిది, ఒక విజన్ ఉంది అన్న కలెక్టర్ అనుకున్నాం. కానీ నిన్నటి రోజున స్మితా సబర్వాల్ గారు అలా అనడం చాలా సమంజసం కాదు. కాబట్టి ఆమె వాక్యాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము ఈ వాక్యాలను ఖండిస్తున్నాము.
ఐపీఎస్ వంటి పోస్టులకు మాత్రమే వైకల్యం అడ్డు. ఐఏఎస్ లాంటి పోస్టులకు వైకల్యం అనేది అడ్డు కాదు. అయినా సరే దివ్యాంగులు ఐఏఎస్ పోస్టులకు ఎంపికై అద్భుతంగా పనిచేస్తున్నారు. అలాంటి విషయాలు తెలిసినప్పటికీ స్మితా సబర్వాల్ ఈ నేలబారు వ్యాఖ్యలు చేశారంటూ దివ్యాంగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇష్యూ ఎక్కడి వరకు వెళుతుంది అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్.